ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కాలపు రెండవ శనివారము ఏలియా వారి యుద్ధకు వచ్చెను మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు పిమ్మట ఏలియా నిప్పు మంట వలె పొడచూపెను అతని పలుకులు దివిటీ వలె మండెను అతడు కరువును కలిగించెను అతని పట్టుదల వలన చాలామంది అశువులు కోల్పోయిరి ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము ఆపివేసెను మూడు మారులు అగ్నిని కురియించెను ఏలియా నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి అట్టి కార్యములను ఇతరులు ఎవరైనా చేయగలరా దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో గుర్రము లాగెడి రథమున స్వర్ణమునకు కొనిపోయెను నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసేదవని దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చల్లార్చదవని తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చదవని ఇస్రాయేలు తెగలను ఉద్ధరించదవని లేఖనములు నుడువుచున్నవి నీ ఆగమనమును దర్శించువారు ప్రేమతో జీవించి చనిపోవువారు ధన్యులు మనమును జీవనమును పొందుదము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేవా మమ్ము నీ వైపునకు మరల్పుము నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసెదవేని మేము రక్షణము బడయుదుము ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదమూడవ వచనము వరకు వారు ఆ పర్వతము నుండి దిగివచ్చుచుండా యేసు వారితో మనుషుకుమారుడు మృతుల నుండి లేపబడి వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవరితో చెప్పరాదని ఆజ్ఞాపించెను అప్పుడు శిష్యులు అటులైన ఏలియా ముందుగా రావలేనని ధర్మశాస్త్ర బోధకులు ఏలా పలుకుచున్నారు అని ప్రశ్నించిరి అందుకు ఆయన తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చెక్కదిద్దును అయితే మీతో చెప్పునదేమనగా ఏలియా వచ్చియే ఉన్నాడు కాని ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి మనిషి కుమారుడును అట్లే వారివలన శ్రమలను పొందబోవుచున్నాడు అనెను శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది యోహానును గుర్చి అని గ్రహించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక